नमस्ते नेनु प्रियांका वेलकम टू एवन टीवी न्यूज़ महबूबाबाद जिला संक्रिया तंडा समीपंलो वैद्य कलाशाला निर्माणानिकि सेकरिंचिन भूमिलो सागु चेस्तुन्न गिरिजन रैतुलकु प्रभुत्वं परिहारं अंदिंचकुंडा बलवंतंगा भूमिलो लाक्कुंटुन्नंटू आंदोलन निर्वहिस्तुन्न गिरिजनुलकु आदिवासी जातीय कांग्रेस उपाध्यक्षुडु बेल्लय्य नायक सन्निहितं चेशारु। గతంలో ప్రభుత్వం గిరిజన రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైద్య కళాశాల నిర్మాణంతో పరిహారం చెల్లించకుండా ప్రజాప్రతినిధుల అండతో అధికారులు లాక్కుంటున్నారని దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు। తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు నోటీసులు ఇవ్వకుండా వైద్య కళాశాల నిర్మాణంతో దౌర్జన్యంగా లాక్కోవడం దుర్మార్గమన్నారు। ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు। ఎంఆర్ఓ గారు స్థానిక ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోని గుంజుకుంటున్నారు, దీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। ప్రభుత్వం ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకుంటే చట్టప్రకారం 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ఒక భూమికి మార్కెట్ రేటుకు 4 రెట్ల పైసలు, అదే విధంగా కుటుంబంలో మెచ్చు మేజర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత భూమి తీసుకోవాలి। వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। ఏమీ చేయకుండా అడ్డగోలుగా గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది। దీని మేము అలో చేసే పరిస్థితి లేదు। ఖచ్చితంగా గిరిజనుల తరపున కోట్లల్లో కేసేస్తాం, వాళ్ళకి చట్టప్రకారం న్యాయం జరిగేటట్టు చూస్తాం। దాంతో పాటుగా వీళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవడం కోసం కూడా చట్టప్రకారం కేసులు ఇస్తాం। అప్పటిలో 1977 లో అసైన్మెంట్ చట్టం ప్రకారం ఈ భూమంతా అసైన్మెంట్ చేశారు। ఈ మొత్తం ఈ భూమిని అంతటిని మెడికల్ కాలేజీ పేరుతో ఈ రోజు ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కోవడ నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా లాక్కోవడానికి గత నెల రోజుల నుండి ఇక్కడ గిరిజనుల్ని హింసిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు। వాళ్ళకి అన్ని ఆధారాలు పట్టా భూముల్లో ఉన్న వాళ్ళ భూముల్లోకి వెళ్ళనీయకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి లాఠీ ఛార్జి చేసి వాళ్ళని రోజు పట్టుకుపోయి జైళ్ళలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు। మేము దీనికి వ్యతిరేకంగా రేపు హైకోర్టులో కేసు న్యాయపరంగా పోరాడదలుచుకున్నాం, మానవ హక్కుల కమిషన్కి పిటిషన్ వేయదలుచుకున్నాం, ఎస్సీ ఎస్టీ కమిషన్లో పిటిషన్ వేయదలుచుకున్నాం, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి మానవ హక్కుల కమిషన్ కలుస్తాం। తప్పకుండా వీళ్ళ పక్షాన బాధితుల పక్షాన వీళ్ళకి కాంప నోటీస్ ఇవ్వకుండా ఎంత దుర్మార్గం అంటే 45 రోజుల ముందు చట్టం ప్రకారం 45 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వలేదు ఇంతవరకు। నోటీస్ ఇవ్వకుండా భూముల్లో పట్టా భూముల్లో ఏ విధంగా వస్తారు అంటే ఇక్కడ పోలీసుల మీద కూడా మేము ప్రైవేటు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు అధికారుల మీద, ఇక్కడ ఎంఆర్ఓ మీద, ఇక్కడ పోలీసుల మీద, అవసరమైతే కలెక్టర్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ప్రైవేట్ కేసులు వేయదలుచుకున్నాం। ఈ ప్రభుత్వ ధోరణి మారకపోతే వాళ్ళ భూముల్ని మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి, మీరు దౌర్జన్యంగా తీసుకుంటే చట్టం ప్రకారం వాళ్ళకి ఏదైతే హక్కులున్నాయో ఇవ్వండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి। మేము గిరిజన సంఘాలుగా బాధితుల పక్షాన, గిరిజనుల పక్షాన, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ పక్షాన నుండి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము। లారీ ఓనర్లపై సరుకు రవాణా లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీల భారం భరించలేకపోతున్నామని, వాటిని యజమాని భరించాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి అన్నారు। వరంగల్ ఎరమామలలో వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ కార్యాలయంలో జిస్కా మాల్ ఉస్కా హమాల్ అనే నినాదంతో వరంగల్ ఉమ్మడి జిల్లా లారీ ఓనర్స్ తో పాటు వివిధ జిల్లాల అసోసియేషన్ బాధ్యులు సమావేశం ఏర్పాటు చేశారు। ఇప్పటికే పెరిగిన డీజిల్ ఛార్జీలతో లారీ యజమానులపై పెనుభారం పడుతుందన్నారు। వీటికి తోడు హమాలి, గుమాస్తా, మామూలు, ఆశీలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోయారు। అక్టోబర్ 2 లోపు తమ సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఆందోళన చేపడతామని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తెలిపారు। కలెక్టర్ గారికి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా మనకు దిశామాలు ఇస్తున్నామని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా వేదికల మీదకి వచ్చి మాట్లాడేయాల్సిందిగా ఒక చిట్టి ఇచ్చి వాళ్ళని వేదిక మీద పిలిచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం। జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మత్తు పదార్థాలు డయల్ 100 నెంబర్ పై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు। పాలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ పాల్గొన్నారు। ప్రతి ఒక్కరూ డయల్ 100, 112, 911 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ముఖ్యంగా యువత చెడుదారులు పట్టవద్దని, మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని సూచించారు। అనంతరం ఎస్ఐ వంశీకృష్ణ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు డయల్ ఫ్రీ నెంబర్ డెమో నిర్వహించి అవగాహన కల్పించారు। మాకు సమాచారం అందే విధంగా చూసుకునే బాధ్యత కమాండ్ కంట్రోల్ వాళ్ళు, కమాండ్ కంట్రోల్ వాళ్ళు ఒక్కసారి మాకు చెప్పినారంటే ఒకటి ఫోన్ చేసి కానిస్టేబుల్ చెప్తారు ఇట్లా పలానా లొకేషన్ లో పలానా ఇబ్బంది ఉందని చెప్పేసి,
దాంతోపాటు నాకు మెసేజ్ పెడతారు, నాకు కూడా చెప్తారు, నాకు కూడా ఫోన్ చేసి చెప్తారు. అట్లే పోలీస్ స్టేషన్ చెప్తారు. ఇట్లా ఏంటంటే ఒక్క మీరు ఒకవేళ కాల్ చేస్తే మిమ్మల్ని పర్సూ చేయడానికి దగ్గర దగ్గర ముగ్గురు లేదా నలుగురు ఆఫీసర్లు మిమ్మల్ని పర్సూ చేస్తారు. ఈ పలానా ఇప్పుడు ఒక అమ్మాయి రండి, అమ్మ 10th క్లాస్ నుంచి ఒక అమ్మాయి రండి, ఎవరైనా ఒకరు, ఒక అబ్బాయి కూడా రండి. ఆ కాల్ అటెండ్ అవుతారు. 5 నుంచి 10 నిమిషాల లోపే కానిస్టేబుల్ మీ దగ్గర ఉంటారు. ఇప్పుడు మనకి డైల్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కల్పన ఒకసారి కమాండ్ కంట్రోల్కి ఫోన్ చేస్తే ఈ ఫోన్కి లాక్ ఉందమ్మా, ఈ ఫోన్కి లాక్ ఉంది. ఈ లాక్ నాకు మాత్రమే తెలుసు, ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా దీన్ని కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే లాక్ ఓపెన్ చేయడానికి లేదు, డైల్ అనేది కాల్ చేయడానికి మనం ఒకసారి ఏదైనా ఫోన్ తీసుకోండి, దాని కింద ఎమర్జెన్సీ కాల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ కాల్ కొట్టినామంటే డైల్ ప్యాడ్ వస్తుంది. ఈ డైల్ నెంబర్లు మాత్రమే అంతే, ఒకటి డైల్ అనేది వెళ్తుంది. డైల్ అనేడికి కల్పన కాల్ చేస్తుంది. కమాండ్ కంట్రోల్తో మాట్లాడాను. ఏం లేదు, నా పేరు కల్పన, డెమో కాల్ అని చెప్పాను. లేకుంటే చెప్పండి, నాకు ఇక్కడ పాలకుర్తి స్కూల్లో నాకు ఇబ్బంది ఉంది. ఇంటి స్పీకర్ పెట్టాను. ఎమర్జెన్సీ కోసం ఒకటి నొక్కమంటున్నారు, ఫస్ట్ ఒకటి నొక్కారు. జనగామలో పూసల కులస్తులు చేస్తున్న 4వ రోజు రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట పూసల అధ్యక్షుడు గుంటుపల్లి వెంకట, ప్రధాన కార్యదర్శి గుండపల్లి సత్యనారాయణ, కరుణాకర్ సంఘభావం ప్రకటించారు. తెలంగాణలో ఉన్న ప్రతి పూసల బిడ్డకు గంప కింద 1 లక్ష రూపాయల సౌకర్యం కల్పించాలన్నారు. గంపలో ఉండే ముత్తైదువుల వస్తువులకు ఇప్పుడు జరిగే బతుకమ్మ పండుగకు అవినాభావ సంబంధం ఉందని నేతలు అన్నారు. పూసల తల్లులు లేకపోతే బతుకమ్మ శోభ అనేదే కనబడదన్నారు. కావున ఆర్థిక సహాయం పూసల బంధు కింద అందిస్తే బాగుంటుందన్నారు. పూసల కులం ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ 25 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ డిమాండ్ తో పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవగాహన లేమితోని డిఎన్టీ జాబితాలో మా కుల పేరును ప్రస్తావించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఆ జాబితాలో విస్మరించడాన్ని మేము నిరసిస్తున్నాం. అదేవిధంగా ఎంబీసీ అని ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, 1000 కోట్లు బడ్జెట్ పెట్టింది. కానీ మా పూసల ఆడవారికి 1.5% లోన్ కూడా రాలేదు. కేవలం గంప నెత్తిన పెట్టుకొని పిల్లల సంఖ్యను పెట్టుకొని ఊరా తిరుగుతూ గాజులమ్మి సంచార జీవనం గడిపే పూసల మహిళలకి ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. అలాగని మాకున్న ఆర్థిక ఫెడరేషన్లు కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. ఇప్పటికైనా సంచార జాతుల బాగు కోసం, పూసల కులస్తుల పటిష్టం కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం ఈ కులాన్ని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మరొకసారి స్పష్టం చేస్తూ పూసల తల్లులకు 1 లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలి. దసరా పండుగ సందర్భంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల లోన్ ఇస్తే, రుణాలు ఇస్తే 100% మాఫీ మీద లోన్ ఇస్తే వారు దసరా సీజన్లో కొంత చిరు వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దసరా పండుగకి పూసల తల్లులకి పూసల గంపులకి అవినాభావ సంబంధం ఉంది. ఇవాళ పూసల వారం లేనిది బతుకమ్మ పండుగ లేదు. బతుకమ్మ పండుగ లేకుంటే మహిళాలోకం లేదు. మాతృస్వామిక వ్యవస్థ పునాదులపై ఉన్న ఈ పూసల కులాన్ని బతికించాలంటే కొంత ఆర్థిక జీవసత్వాలు నూరిపోయాల్సిన అవసరం ఉంది. ఆ ఆర్థిక జీవసత్వాలు అందించడంలో భాగంగా ఈ దసరా నాటికి 1 లక్ష రూపాయల రుణాలు, అదేవిధంగా డిఎన్టీ జాబితాలో చేర్చడం, అదేవిధంగా ఎంబీసీ కింద వీరికి రుణాలు అందించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో చండరు గ్రామంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సర్దార్ సర్వయ్య పాపన్న విగ్రహావిష్కరణ చేశారు. సర్దార్ సర్వయ్య పాపన్న ఒక సామాన్య గౌడ కులంలో పుట్టి తన స్నేహితులతో కలిసి అన్యాయాలను అక్రమాలను ఎదురిస్తూ ఒక రాజుగా వెలుగొందిన మహానుభావుడు అన్నారు. పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘ నాయకులు, గౌడ కులస్థులు పాల్గొన్నారు. చిన్న శంకరంపేట మండలంలో టీఆర్ఎస్ అనుబంధ సంస్థల ఎన్నికల కమిటీల ప్రక్రియ పూర్తి చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బండారు స్వామితో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఇమ్మడి నరేష్ తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్న వారు ఎన్నికైన వారికి ఎన్నిక ధృవపత్రాలను టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు యాదగిరి యాదవ్, మీర్చాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధిష్టానం పిలుపు మేరకు అదేవిధంగా గౌరవ శ్రీమతి పద్మాదేవేంద్ర రెడ్డి గారి మెదక్ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో శంకరపడం చిన్న శంకరపడం మండలంలోని అన్ని పార్టీలను సంబంధిత పార్టీలను అన్నింటినీ కూడా మెయిన్ కమిటీతో పాటు అనుబంధ కమిటీలను కూడా అన్ని కమిటీలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక టీఆర్ఎస్పి కమిటీ పెండింగ్ ఉంటే అది కూడా ఇప్పుడు మల్లెపల్లి నరేష్కు ప్రెసిడెంట్గా ఇప్పుడే ఎన్నుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది. చిన్న శంకరపేట మండలంతో పాటు మెదక్ నియోజకవర్గాన్ని గౌరవ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు కూడా అభివృద్ధిలో పాల్పంచుకుంటూ వేగంగా అభివృద్ధి చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ పార్టీ పటిష్టంగా ఉన్నది, ఏ పార్టీతో ముందు అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ పథకాలే కానీ ఏ పార్టీతో అవుతుంది, ఏ నాయకత్వంతో అవుతుంది అనేది కూడా జనాలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మొన్న రీసెంట్గా చూసినాం కానీ ఇతర పార్టీలు ఏదో వాళ్ళ ఉనికి చాటుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తారు కానీ మున్ముందు కూడా ఈ టీఆర్ఎస్ పటిష్టంగా ఉన్నంత ఏ పార్టీ కూడా సంస్థాగతంగా కానీ ఏ విధంగా కూడా టీఆర్ఎస్కు పోటీ పడలేవు. ముందు కూడా ఈ చిన్న శంకరపడ మండలంలో అన్ని అనుబంధ కమిటీలను అన్ని గ్రామాలతో పాటు కమిటీలతో పాటు మండల అనుబంధ కమిటీలు కూడా అన్నిటినీ సామరస్యంగా పూర్తి చేసుకున్నందుకు అదేవిధంగా చేసుకున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. కేపీహెచ్పీ రోడ్ నెంబర్ 4లో
మురళీ శ్యామ్ బస్ షెల్టర్ ను కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారాం ప్రారంభించారు. స్నేహితుడికి గుర్తుగా మిత్ర బృందం అంతా ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. ఆనాడు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ బస్ షెల్టర్ ను తానే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేపీహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష, బాబురావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాలలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై కొరడ జలపించారని అధికారుల బృందం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రెవెన్యూ అధికారులు దాడులు చేసి 10 అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎడ్లోని దుబ్బలు ఆమె మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనాలు పల్లెలకు పచ్చని తోరణాలుగా మారాలన్నారు. 31,000 వివిధ రకాల మొక్కలను ఈ బృహత్ ప్రకృతి వనంలో నాటనున్నట్లు ఆమె వివరించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలి, అనారోగ్యంతో ఎవరు ఇబ్బంది పడకూడదు, పల్లెల పరిశుభ్రతే ముఖ్యం, పల్లెలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరి ఆకుపచ్చ రాష్ట్రాన్ని చేసే విధంగా పల్లెల్లో చెట్లు నాటడం, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు చేయడం, అదేవిధంగా వైకుంఠ ధామాలు, అదేవిధంగా డంపు యార్డులు నిర్మించడం, చెత్త సేకరించడం, పల్లెలను పరిశుభ్రంగా ఉంచడం, మంచినీటిని సురక్షితమైన వాటర్ను మిషన్ భగీరథ ద్వారా అందించడం, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఏమైనా ఇబ్బందికరమైన రస్టెడ్ పోల్స్ కానీ ఇబ్బంది ఉంటే వాటిని తొలగించడం, 24 గంటల కరెంటు ఇవ్వడం, ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెలను బాగు చేసే ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మండలానికి సంబంధించి కూడా బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా చేయడం జరుగుతూ ఉంది. శంకరంపేట మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా పల్లె ప్రకృతి వనాలైనవి, డంప్ యార్డ్స్ అయినాయి, అదేవిధంగా వైకుంఠధామాలను నిర్మించడం జరిగింది, రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ఆకుపచ్చ తెలంగాణ కోసం పల్లెలన్నింటినీ కూడా చెట్లు నాటి మరి హరిత తెలంగాణలో భాగంగా చెట్లను నాటడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాన్ని పల్లెల్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో 8 సబ్ సెంటర్లలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. రామాయంపేట మండల వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ 100% పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నామని ఏఎన్ఎం అనిత తెలిపారు. ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, అనిత, సుజాత, మనోజ్ కుమార్ తదితర అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ
ఆధార్ నెంబర్ కొడుతుంది సెకండ్ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏదైనా సరే ఫోన్ నెంబర్ వ్యాక్సిన్ శనివారం వరకు వారం రోజులు అవుతున్నది ఇస్తున్నాము డైలీ 100 మెంబర్స్ ఖచ్చితంగా ఇస్తున్నాము అదమ్మ ఖచ్చితంగా ఇస్తున్నాము ఈ వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నాము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కూడా చెప్తున్నాము ఈ రోజు 55 మెంబర్స్ కి ఇచ్చాము ఇంకా ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే వచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్తాం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం మహిళలు పురుషులు భజన కార్యక్రమం చేపడతారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు బరంపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కొండపై వెలిసిన ఆలయాన్ని తండోపతండాలుగా వచ్చి భక్తులు దర్శించుకుంటారని మల్లేష్ వెల్లడించారు దేవస్థానాన్ని గ్రామస్తుల ఐక్యతతో పెద్దగా టెంపుల్ నిర్మించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస మల్లేష్ స్వామి భక్తులు పాల్గొన్నారు దాదాపు 100 సంవత్సరాల కిందట ఈ గుడి నిర్మించడం జరిగింది ఈ గుడిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత కార్యక్రమాలు ప్రతి శుక్రవారం శనివారం జరిగేది దీపతి నైవేద్యాలు ప్రతిరోజు చేస్తుంది వాళ్ళ ఆధ్వర్యంలోనే అప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి మేము కొంచెం పెద్దగిన తర్వాత మా యొక్క ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము దేవాదాయ కమిటీ ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ గుడిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేసి ఈ మా గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఈ కరోనా వచ్చిన నుంచి దాదాపు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి అయితే లాక్డౌన్ సమయంలో ఇళ్లలోనే అందరూ ఒక నెల రోజులు మన మోడీ గారు ప్రకటించిన టైంలో అందరం ఇళ్లలోనే ఉండేవాళ్ళం అయితే ఆ సమయంలో మాకు ఇళ్లలో బోర్ వచ్చి టెంపుల్లో ఎక్కడో డిస్టెన్స్ పాటించుకుంటా మనం ఉండాలని వచ్చాం అయితే 3-4 వారాలు అట్లా వచ్చేసరికి నిరంతరం 1 గంట 2 గంటలు టైం పాస్ చేసి పోతుంది మనకు అయితే దాని తర్వాత మేమేం నిర్ణయం చేసినామంటే ఇలా కాకుండా శనివారం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకొని భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కొనసాగించుదామని చెప్పేసి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము దాన్ని ఇలా అనుకోలే మేము అయితే ఇప్పుడు మాకు ఇది ఎట్లా అంటే మేము అంటూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి మేము పోయినాం ఏంటంటే మేము ఒక నెల రెండు నెలల బుకింగ్ నడుస్తుంది ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక సబ్ మార్కెట్ యార్డులో నిజాంపేట బచ్చరాజుపల్లి నందిగామ రైతులకు యాసంగి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలకు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ కోరారు వివిధ రకాల పంటలలో పురుగు తెగుళ్ల యాజమాన్యంపై కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవికుమార్ శ్రీకాంత్ వివరించారు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రేయ గణేష్ కుమార్ మండల రైతు బంధు సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్ రైతు బంధు విలేజ్ కోఆర్డినేటర్ చంద్రం సొసైటీ డైరెక్టర్లు బజాస్వామి ఎర్రల్లయ్య దత్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు నిజాంపేట గ్రామంలో నిజాంపేట బచ్చరాజుపల్లి మరియు నందిగామ రైతులకు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా నిజాంపేట బచ్చరాజుపల్లి నందిగామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమానికి మనకు కేవీకే తునికి నుంచి శాస్త్రజ్ఞులైన రవికుమార్ గారు శ్రీకాంత్ గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులకు వచ్చే యాసంగిలో ఆర్తడి పంటలైన ప్రత్యామ్నాయ పంటలు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే మార్కెట్లో ఉన్న డిమాండ్ పంటలు ఏ పంటలు ఏ నెలకు అనుకూలం ఎంత దిగుబడి వస్తుంది ఏ వెరైటీలు అనుకూలమైన ఉద్దేశంతో రైతులందరికీ కూడా వివరించడం జరిగింది అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ పంటలు వరి పంటలో కానీ పత్తిలో కానీ తర్వాత మిగతా రకాల పంటల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాల పంటలు వచ్చే పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్య పద్ధతులను కూడా తన కేవీకే నుంచి శాస్త్రవేత్తలు రైతులకు సవివరంగా వివరించడం జరిగింది ముందుగా ఈ వచ్చే తెగుళ్ళు పురుగులు అయితే ఉన్నాయో ముందస్తుగా జాగ్రత్త చేపడితే దిగుబడి నష్టపోకుండా ఉండగలరని చెప్పి రైతులకు తెలియడం జరిగింది మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా పెరిగింది టీచర్ల కొరత నేపథ్యంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులకు సరైన విద్యను అందించలేకపోతున్నామని ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ వెల్లడించారు పాఠశాలలో
328 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కొరతపై ప్రైవేట్ టీచర్ కొరకు ప్రతి ఒక్క విద్యార్థికి 150 నుండి 200 రూపాయల చొప్పున చెల్లించేలా తీర్మానం చేయడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. స్కూల్ ఉపాధ్యాయుల వేతనాల కొరకై దాత పంజా మహేందర్ 100,000 రూపాయలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, గ్రామ సర్పంచ్ అనుష, లక్ష్మీ లక్ష్మిలు, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ టీచర్ల కొరత చాలా అధికంగా ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ గా మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు 3 మాత్రమే. ఆ 3తోని ఈ రోజు వరకు వచ్చిన స్ట్రెంత్ కొత్తగా టోటల్ గా మొత్తంగా 328 మంది విద్యార్థులు మా పాఠశాలలో చదువుతా ఉన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు చాలా ఇబ్బంది అయ్యేటటువంటి క్రమంలో సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఎస్ఎంసి తీర్మానం, ఎస్ఎంసి చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఏం తీర్మానం, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం తల్లిదండ్రుల సమావేశాన్ని. ఈ సమావేశంలో మరి ఉపాధ్యాయుల కొరత చాలా ఉన్నది కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఉపాధ్యాయులు కనీసం మాకు ఒక 5 ఉపాధ్యాయులు అనేటటువంటి చాలా ప్రధానంగా ఉన్నది. ఇట్టి విషయాన్ని మేము పై అధికారులకు, డిఓ గారికి, ఎంఈఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది, ఓరల్గా కూడా చెప్పడం జరిగింది. అది ఇంకా రేపు మాపు అనుకుంటా కాలయాపన జరుగుతూ ఉన్నది. ఇక్కడ విద్యార్థులకు బోధన అనేటటువంటి చాలా సమస్యగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు మేము ఎస్ఎంసి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తల్లిదండ్రులు అందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటిది అంటే దీంట్లో తప్పకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్నది కాబట్టి ఒక 5 ఉపాధ్యాయులు అనేటటువంటి చాలా ప్రధానంగా అవసరం ఉన్నది. దీంట్లో ప్రతి పేరెంటు తలా 150 నుండి 200 రూపాయల వరకు వాళ్ళు డబ్బును ఖర్చు పెట్టి కొత్తగా ఉపాధ్యాయులను ప్రైవేట్గా వాళ్ళు తీసుకువస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఎస్ఎంసి తీర్మానం ఆమోదించి మరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, తర్వాత మనకు కొత్తగా ఒక దాత కూడా మాకు రావడం జరిగింది. దాంట్లో పంజా మహేందర్ గారు కూడా 100,000 రూపాయలు ఆ స్కూల్కు టీచర్ల గురించి, వాళ్ళ వేతనాల గురించి ఇవ్వడానికి తను కూడా ముందుకు రావడం మా పాఠశాలకు చాలా చాలా సంతోషం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వైద్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు పెద్ద షాపూర్ తండా గ్రామస్తులు. ప్రభుత్వం కేటాయించిన ఇంద్రమ ఇళ్లను అక్రమంగా కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరంతా జాతీయ రహదారిపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చే వరకు ప్రతిరోజు ఒక రకంగా నిరసన తెలుపుతామని గ్రామస్తులు వెల్లడించారు. మీ వరకు రాలేదు, మేము ఒప్పుకుంటాం, కానీ ఆ శాఖకు సంబంధించి
అది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, వాళ్ళ సర్టిఫికేట్ చెల్లదు అంటారు. ఎందుకు చెల్లదో ఇప్పుడు వాళ్ళు చూపెట్టాలి. 60 గజాల సర్టిఫికేట్ ఉన్న ఎవరైతే బాధితులు ఉంటారో, ఆర్ఐ సునీత బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ బాధక సాధకాలు చెప్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఆర్ఐ సునీత గారు వాళ్ళకి చిత్రహింసలు పెడుతున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. కాబట్టి నేను కలెక్టర్ గారిని ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, గత ప్రభుత్వం 2007లో నిరుపేదలకు ఇల్లు లేని వాళ్లకు 60-60 గజాల స్థలం ఇచ్చారు. వాళ్ళందరినీ ఇల్లు కట్టుకోవడానికి మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయగలరని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కానీ మా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని గిరిజన గ్రామం పల్సికే ప్రాథమిక పాఠశాలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషల్ అసిస్టెంట్ కాడిస్వామి ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు 10,000 విలువైన నోట్ పుస్తకాలను పెన్నులను అందించారు. గిరిజన గ్రామాలలో అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమాలతో పాటు చదువుకు అవసరమయ్యే నోట్ పుస్తకాలను పెన్నులను అందజేస్తున్నామన్నారు కాడిస్వామి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నైతం పాయల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేందర్ యాదవ్, నేతల గంగన్న, యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సారు ఇదే మొదటిది కాదు, చాలా రోజుల నుంచి కూడా సారు ఈ సేవా కార్యక్రమాలు మా తలమడు మండలంతో పాటు మిగతా మండలాల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న జనరేషన్ ఏంటంటే కొంచెం బాగానే ఉంది, అన్ని రకాల బాగుంది. మాకున్న జనరేషన్ అయినప్పుడు తక్కువ మూడు హాస్టల్లకు మేము అప్లై చేస్తే ఒక దాంట్లో వస్తుంటే అంటే కాంపిటీషన్ అంటే అప్పుడు తిండి కరువు, అన్ని రకాల కరువు, అన్ని ఏదనుకన్నా ఒక రూపాయి దొరకడం కష్టమే, ఒక నోట్ బుక్స్ కొనుక్కోవాలన్న కష్టమే, ఏదైనా పని చేసి నోట్ బుక్స్ కొనుక్కోవడము, ఏదైనా పని చేసి పెన్నులు కొనుక్కోవడము, ఇట్లాంటి పరిస్థితి చూస్తుంది. అటువంటి కాబట్టి చూసి ఈ స్థాయికి వచ్చినాము. కానీ ఇటువంటి పరిస్థితి ఎవరికి మీ లోపల మాకు అంటే మా జనరేషన్ ఎక్కడో జరిగిపోయింది, మేము ఈ స్థాయిలో వచ్చినాము. మీ జనరేషన్ మాత్రం ఒక గట్టి ఉంది, మీకు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు, నా పిల్లలను చదివించి నా పిల్లలను పెద్దవాళ్ళని చేసి వాళ్ళకు మంచి చదువు ఇప్పించి మంచి ఉద్యోగాలు చేస్తాను. ఏజెన్సీ అయిన పిల్లలకు 42 పిల్లలకు నోటు పుస్తకాలు మరియు తర్వాత పెన్నులు పెన్సిల్ ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ఏరియాలో చాలా పిల్లలకు అవగాహన కలిగించాలంటే ప్రతి వారు ఒక్కొక్క చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం బయట నుంచి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ మీద అవగాహన కలుగుతుంది. వాళ్ళు మాకు ఏ సంబంధం లేకున్నా కానీ వీళ్ళు బయట నుంచి వచ్చి మాకు ఇంత హెల్ప్ చేస్తుందంటే దీంట్లో మా బాధ్యత కూడా చాలా ఉంటుంది. మేము చాలా చదువుకోవాలి, చాలా ముందు పోవాలన్న ఆలోచనలు కూడా వాళ్ళకు వస్తాయి. జవహర్ నగర్ ఆటో ట్రాలీ ప్యాసింజర్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు. జవహర్ నగర్ లోని దళిత భవన్ లో ఆటో ట్రాలీ ప్యాసింజర్ భవన నిర్మాణ కార్మికుల మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అడ్డా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు కార్డును తీసుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కాప్రా మండల కార్యదర్శి నిమ్మలహర్ నరసింహ, మేడ్చల్ జిల్లా ప్రజానాట్య మండలి కార్యదర్శి వి వెంకటాచారి, జవహర్ నగర్ సిపిఐ కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా అక్కన్నపేట రైతు వేదికలో అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్, సదాశివనగర్ గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఒకే రకమైన పంట వరి వేయడం వల్ల చీడపీడలు ముఖ్యంగా తక్కువ స్థాయిలో ఆర్థికంగా నష్టపరిచే అవకాశాలున్నాయన్నారు. ఒకే పంట వేయడం ద్వారా భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతింటుందన్నారు. పంట మార్పిడి చేయాలని మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, గ్రామ రైతు బంధు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డిఎన్ఏ డెసిషన్ మరి వద్దంటుంది కాబట్టి కంపల్సరీ మీతో వాడి కూడా అది కూడా మళ్ళా సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సింది ఏ మాట కొనాలన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కన్నపేట రైతు వేదిక క్లస్టర్ పరిధిలో అక్కన్నపేట రైతు వేదిక ప్రాంగణంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం జరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను అన్నింటినీ వేయాలని రైతులందరినీ కోరడం జరిగింది. దీనిలో ముఖ్యంగా పంట మార్పిడి అనేది తప్పనిసరి. ఎందుకోసము అంటే మనం ప్రతిసారి వరి పంట తర్వాత వరి వేయడం వల్ల మనకు అంటే చిన్న స్థాయిలో ఆర్థికంగా నష్టం కలిగించేటువంటి కంకినల్లి, అదే కంపునల్లి మరియు బ్యాక్టీరియా ఎండు తెగులు, ఆకుముడత, ఇస్పా వంటి పురుగులు కూడా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కోసం పురుగు మందులు వాడాల్సిన అవసరం రైతులకు ఏర్పడుతుంది. వరిలో ఈ పురుగు మందులపై పిచికారీ కోసమే దాదాపుగా 5 నుంచి 6 వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా అంటే వరి పంట తర్వాత అంటే ఖరీఫ్లో వరి వేసి అదే పంటను మళ్ళీ రబీలో వరి పంట వేయడం ద్వారా ఇవన్నీ చీడపీడలు అనేటివి బాగా పెరుగుతున్నాయి. వీటి కోసం అధిక మోతాదులో ఎరువులను అదేవిధంగా పురుగు మందుల్ని వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని ద్వారా రైతు యొక్క పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. పురుగు మందుల్ని అధిక మోతాదులో వాడడం ద్వారా భూమి కాలుష్యము అదేవిధంగా నీటి కాలుష్యం జరిగి ముఖ్యంగా మనకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. కాలుష్యంతో పాటుగా ఈ ఏవైతే పురుగు మందులు పిచికారీ చేస్తున్నారో అవి నేరుగా బియ్యంలోకి వెళ్ళేసి ఆ బియ్యం ద్వారా ఉండేటువంటి అన్నంలో కూడా ఈ పురుగు మందుల అవశేషాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అవి మనుషులపైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.